हेलो फ्रेंड्स, आई एम राजेश। फ्रेंड्स, मेरे इंका मैं यूट्यूब झानल सब्सक्राइब चाहिए इपड़े सब्सक्राइब चेक अदे विधि पक्ने बेल आइकन टैप चेक अपड़े नैन यूट्यूब वीडियो अप्लोड नोटिफिकेशन रूप में मे मोबाइल को वस्ते अदे विधि डाउट्स इंस्टाग्राम मेसेज चेक नैन कंपलसरी रिप्लाई अच्छे इस्ता। नाउ लेट्स स्टार्ट अवर वीडियो। हेलो फ्रेंड्स, ऐम राजेश। फ्रेंड्स, मैं डिग्री थर्ड सेमिस्टर संबंधी अडवांस अकाउंटिंग यूनिट नंबर 2 सिंगल एंट्री सिस्टम संबंधी 2 टॉपिक्स उन्नाई। 2 टॉपिक्स संबंधी कंबाइंड प्रॉब्लम अनेताना एडजस्टमेंट्स अनेचिनप्पुडु ये विधंगा चेयालो नेनु चेप्तानु। अंड स्मॉल इनफॉर्मेशन, ऑलरेडी फर्स्ट यूनिट की संबंधी 7 प्रॉब्लम्स अनेवि एक्सप्लेन चेशानु। अंड यूनिट 2 सिंगल एंट्री सिस्टम संबंधी 6 प्रॉब्लम्स अनेवि एक्सप्लेन चेशानन्नमाट। इन केस मीरु आ वीडियोस अनेवि चूडकपोते आ वीडियोस योक्क लिंक अनेदि नेनु डिस्क्रिप्शन लो प्रोवाइड चेस्तानु, मीरु अक्कडि नुंचि चूडंडि। ओकेना, ఈ రోజు మాత్రం 7th ప్రాబ్లం అనేది చెప్తానన్నమాట। ఈ 2 టాపిక్స్ కంబైన్డ్ గా ఉండి అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో ఈ ప్రాబ్లం లో చెప్తాను। ఓకే, ఇది వచ్చేసరికి యూనిట్ 2 కి సంబంధించిన 7th ప్రాబ్లం। మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారో చూద్దాం। మిస్టర్ సురేష్ కీప్స్ హిస్ బుక్స్ అండర్ సింగిల్ ఎంట్రీ సిస్టం అండ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఫ్రమ్ హిస్ బుక్స్। ఫ్రెండ్స్, సురేష్ సంబంధించిన సింగిల్ ఎంట్రీ సిస్టం సంబంధించిన బుక్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు। ఓకేనా, అతని యొక్క బుక్స్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఉందంటే చూడండి, ప్లాంట్ కి సంబంధించిన అమౌంట్ వచ్చేసరికి 135,000 ఉంది, ఫర్నిచర్ సంబంధించిన అమౌంట్ 37,500, స్టాక్ 60,000 ఉంది, నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 7,500 ఉంది, క్రెటార్ సంబంధించిన అమౌంట్ 105,000 ఉంది, నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసరికి 82,500 అయితే ఉందన్నమాట। అండ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి చూడండి, సురేష్ కమెన్స్డ్ బిజినెస్ ఆన్ జనవరి 1, 2020 విత్ క్యాపిటల్ ఆఫ్ 1,27,500। డ్యూరింగ్ ద ఇయర్ హీ విత్డ్రా రూపీస్ 750 పర్ మంత్ ఫర్ హిస్ పర్సనల్ యూస్, ఛార్జెస్ ఆఫ్ డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ 10% అండ్ ఫర్నిచర్ 5%। యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ స్టేట్మెంట్ షోయింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ 31/12/2020। ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఏ విధంగా ఇచ్చారంటే సురేష్ అనే పర్సన్కి సంబంధించిన సింగిల్ ఎంట్రీ సిస్టమ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడనమాట। ఓపెనింగ్ సంబంధించిన క్యాపిటల్ వచ్చేసరికి మనకి ఎంత ఇచ్చారంటే 127,500 అయితే ఇచ్చారనమాట। అండ్ డ్రాయింగ్స్కి సంబంధించినవి విత్డ్రావల్స్ అని అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే డ్రాయింగ్స్ అని అర్థం అనమాట। ఓకేనా, పర్ మంత్ ఎంత యూజ్ చేసుకున్నాడంటే 750 రూపాయలు అయితే యూజ్ చేసుకున్నాడనమాట। అండ్ మనకి డిప్రిషియేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, 10% ప్లాంట్ మీద అండ్ 5% అనేది ఫర్నిచర్ మీద ఫైండ్ అవుట్ చేయమని అంటున్నారు అనమాట। అండ్ అడిషనల్గా మనకి ఎస్టేట్స్ అండ్ లైబ్రరీకి సంబంధించిన వాల్యూస్ అయితే ఇచ్చారు। వీటి అన్నిటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్కి వచ్చేసరికి అతనికి ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు అనమాట। ఓకేనా, మనకి ఓపెనింగ్ సంబంధించిన వాల్యూ అనేది ఉంది, అతనే డైరెక్ట్గా ఇచ్చేసాడు అనమాట। అమౌంట్ అనేది ఎంత ఇచ్చారంటే 127,500 అయితే ఇచ్చారు। ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఓపెనింగ్ క్యాపిటల్ ఉంది కాబట్టి మనం ఎండింగ్ క్యాపిటల్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట। ఎండింగ్ క్యాపిటల్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి ఇచ్చిన అడ్జస్ట్మెంట్స్ ఎసెట్స్ అండ్ లయబిలిటీస్ ఆధారంగా ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట। ఓకేనా, చూడండి, ముందుగా మనం ఏం చేద్దామంటే క్లోజింగ్ క్యాపిటల్ అనేది ఎంత వచ్చిందో ఫైండ్ అవుట్ చేద్దాం। క్లోజింగ్ క్యాపిటల్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను। ఓకేనా, చూడండి, హెడ్డింగ్ వచ్చేసరికి బుక్స్ ఆఫ్ మిస్టర్ సురేష్ స్టేట్మెంట్ ఆఫ్ ఎఫెట్స్ యాజ్ ఆన్ 31/12/2020। ఫ్రెండ్స్, మనకి ఎండింగ్ సంబంధించిన క్యాపిటల్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఎండింగ్ డేట్ అనేది మెన్షన్ చేశానన్నమాట, ఎసెట్స్, లయబిలిటీస్, అమౌంట్. ఓకేనా, చూడండి, ప్లాంట్ అనేది ఇచ్చారన్నమాట। ఈ ప్లాంట్ అనేది మనకి ఎంత ఇచ్చారు, 135,000। సో అందుకని ఈ 135,000 అనేది డైరెక్ట్గా ఎంటర్ చేసాము। ఫర్నిచర్ కూడా ఎంత, 37,500 ఇచ్చారు, సో అందుకని 37,500, నెక్స్ట్ స్టాక్ 60,000 ఇచ్చారు, సో
నెక్స్ట్ అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి మన లైబ్రరీస్లో ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ క్రెడిటార్స్ కూడా లైబ్రరీస్. నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసరికి 82,500 ఇచ్చారు. సో అందుకని 82,500 అనేది ఎంటర్ చేసాము. మనకి లైబ్రరీస్ సంబంధించిన అమౌంట్స్ అనేవి చూడండి, అవుట్స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి 7,500 ఉంది. నెక్స్ట్ క్రెడిటార్ సంబంధించిన వాల్యూ వచ్చేసరికి 105,000 ఉంది. సో అందుకని మనకి ఎసెట్స్ అండ్ లైబ్రరీస్ అనేవి ఎంటర్ చేసాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎసెట్స్కి సంబంధించిన వాల్యూ అనేది ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 135,000 ప్లస్ 37,500 ప్లస్ 60,000 ప్లస్ 82,500, ఈ విధంగా మనకి ఎసెట్స్కి సంబంధించిన వాల్యూ అనేది యాడ్ చేస్తే 315,000 అయితే వచ్చిందనమాట. మనకి చూడగానే అర్థమైపోతుంది ఎసెట్ సంబంధించిన వాల్యూ అనేది ఎక్కువ ఉందని. సో అందుకని 315,000 అనేది ఇక్కడ ఎసెట్స్ టోటల్ ఎంటర్ చేసాం అండ్ డైరెక్ట్గా లైబిలిటీస్ టోటల్లో కూడా ఎంటర్ చేసామన్నమాట. ఇప్పుడు చూడండి మనకి లైబిలిటీస్ అనేవి వాల్యూస్ అనేవి ఏమేమి ఉన్నాయో, 105,000 ఉంది అండ్ 7,500 ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ రెండు వాల్యూస్ని యాడ్ చేద్దాం. ఓకేనా, క్రెడిటార్ సంబంధించిన 105,000 ప్లస్ 7,500, ఈ విధంగా ఈ రెండు అమౌంట్స్ అనేవి యాడ్ చేస్తే 112,500 అనేది వచ్చింది అన్నమాట. ఎంత వచ్చింది, 112,500 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ అమౌంట్ని మనం టోటల్ ఎసెట్లో నుంచి తీసేస్తాం అన్నమాట. ఓకేనా, తీసేద్దాం చూడండి. 315,000లో నుంచి మైనస్ లైబిలిటీ సంబంధించిన టోటల్ అంటే 112,500 అనేది తీసేయాలన్నమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది మీరు చూడొచ్చు, 202,500 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఓకేనా, అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి. ఎసెట్స్లో నుంచి లైబిలిటీస్ వాల్యూ అనేది తీసేసామన్నమాట. తీసేస్తే మనకి వాల్యూ అనేది 202,500 అనేది వచ్చింది. ఏం లేదు, నేను మళ్ళీ చెప్తాను చూడండి, ఎసెట్స్ మైనస్ లైబిలిటీస్ చేస్తే మనకి క్యాపిటల్ వాల్యూ అనేది వచ్చింది అనమాట. మనకి ఈ ఎండింగ్ వచ్చేసరికి, ఎండింగ్ ఆఫ్ ది క్యాపిటల్ వచ్చేసరికి మనకి 202,500 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం ఏం చేద్దామంటే ప్రాఫిట్ వచ్చిందా లేకపోతే లాస్ వచ్చిందా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడే మన క్యాపిటల్ కూడా, ఎండింగ్ క్యాపిటల్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా, చూడండి మనకి ప్రొఫార్మ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్ అని చెప్పి 31 డిసెంబర్ 2020 ఈ విధంగా హెడ్డింగ్ అయితే పెడతామన్నమాట, పర్టిక్యులర్స్ అమౌంట్. ఓకేనా, ఎండింగ్ సంబంధించింది ఫస్ట్ వేస్తామంట, వేస్తామన్నమాట. ఓకేనా, చూడండి మనకి ఎండింగ్ సంబంధించిన క్యాపిటల్ అనేది ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాము, 202,500 అయితే వచ్చింది. సో అందుకని అదే అమౌంట్ అనేది ఎంటర్ చేసాము. నెక్స్ట్ ఈ అమౌంట్కి డ్రాయింగ్స్ అనేవి యాడ్ చేస్తామన్నమాట. డ్రాయింగ్స్ అంటే చూడండి, అతను పర్సనల్గా యూజ్ చేసుకున్న అమౌంట్ ఎంత యూజ్ చేసుకున్నాడు, 750 రూపాయలు అనేది పర్ మంత్ యూజ్ చేసుకున్నాడు. పర్ మంత్ 750 యూజ్ చేసుకుంటే అది 12 నెలలకి ఎంత అవుతుందో చూద్దాం. ఓకేనా, పర్ మంత్ వచ్చేసరికి 750 యూజ్ చేసుకున్నాడు, అది 12 నెలలకి ఎంత వస్తుంది అంటే 9,000 అనేది వస్తుంది అనమాట. సో అదే 9,000 అనేది యాడ్ చేయాలన్నమాట. సో అందుకని ఏం చేసామంటే మనకి దగ్గర ఉన్న ఎండింగ్ క్యాపిటల్కి 9,000 అనేది యాడ్ చేసామన్నమాట. ఓకేనా, చూడండి యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వస్తుందో చూద్దాం. 202,500 ప్లస్ 9,000 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 211,500 అయితే వచ్చిందనమాట. సో అదే వాల్యూ అనేది ఇక్కడ ఎంటర్ చేసాము. ఈ అమౌంట్లో నుంచి మనం ఏం చేస్తామంటే ఎడిషనల్ క్యాపిటల్ అనేది తీసేస్తామన్నమాట. బట్ మనకి ప్రాబ్లంలో ఎటువంటి ఎడిషనల్ క్యాపిటల్ అనేది ఇవ్వలేదన్నమాట. ఓకేనా, ఎడిషనల్ క్యాపిటల్కి సంబంధించిన అమౌంట్ అనేది ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఈ అమౌంట్ మనం ఏమంటామంటే అడ్జస్టెడ్ క్యాపిటల్ అట్ ద ఎండ్ అంటాం అనమాట. ఓకేనా, డైరెక్ట్గా ఈ అమౌంట్ మనం ఎలా తీసుకుంటామంటే అడ్జస్టెడ్ క్యాపిటల్ అట్ ద ఎండ్ అని తీసుకుంటామన్నమాట. ఈ అమౌంట్లో నుంచి మనం ఓపెనింగ్ సంబంధించిన క్యాపిటల్ అనేది తీసేస్తామన్నమాట. ఓపెనింగ్ సంబంధించిన క్యాపిటల్ అనేది మనకి ఎంత ఇచ్చారంటే 127,500 అయితే ఇచ్చారనమాట. ఈ 127,500 అమౌంట్ అనేది తీసేస్తాం. ఓకేనా, చూడండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, అడ్జస్టెడ్ క్యాపిటల్లో నుంచి ఓపెనింగ్ క్యాపిటల్ అనేది తీసేస్తామన్నమాట. ఓకేనా, 211,500 నుంచి మైనస్ బిగినింగ్ క్యాపిటల్ 127,500 అమౌంట్ అనేది తీసేస్తాం. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది,
ఎనభై నాలుగు వేలు అయితే వచ్చిందనమాట. ఈ ఎనభై నాలుగు వేలు అమౌంట్ మనం ఏమంటాం అంటే ప్రాఫిట్ అని అంటాం అనమాట. కానీ మనకి ఈ ప్రాబ్లంలో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇచ్చారనమాట. అడ్జస్ట్మెంట్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ప్లాంట్ మీద 10% డిప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫర్నిచర్ మీద కూడా 5% కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. ఓకేనా, చూడండి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి పర్టికులర్ నేను మెన్షన్ చేశాను ప్రాఫిట్ బిఫోర్ అడ్జస్ట్మెంట్స్. ఓకేనా, అడ్జస్ట్మెంట్స్ చేయకముందు మనకి ప్రాఫిట్ అనేది ఎంత ఉందంటే 84,000 ఉంది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్లాంట్ మీద 10% అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఫర్నిచర్ మీద కూడా 5% అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ప్లాంట్కి సంబంధించిన అమౌంట్ అనేది మనకి ఎంత ఇచ్చారంటే మీరు ఇక్కడ చూడొచ్చు 135,000 అయితే ఇచ్చారు. ఈ 135,000 మీద మనం 10% అంటే చూడండి నేను చేస్తాను 10/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 13,500 అయితే వచ్చిందనమాట. అదే 13,500 అమౌంట్ అనేది నేను ఇక్కడ ఎంటర్ చేశాను చూడండి, ప్లాంట్ మీద 10% డిప్రిషియేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 13,500 వచ్చింది. నెక్స్ట్ ఫర్నిచర్ మీద 5% అనేది ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఫర్నిచర్కి సంబంధించిన అమౌంట్ అనేది మనకి అమౌంట్ ఎంత ఇచ్చాడంటే 37,500 ఇచ్చాడు. 37,500 దీని మీద 5% అంటే ×5/100 చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చిందంటే 1,875 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఓకేనా, అదే వాల్యూని మనం ఏం చేసామంటే ఇక్కడ ఎంటర్ చేసాము చూడండి. ఓకేనా, డిప్రిషియేషన్ అనేది మనకి ప్లాంట్ మీద 10%, ఫర్నిచర్ మీద 5% అని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆ విధంగా ఫైండ్ అవుట్ చేసామన్నమాట. డిప్రిషియేషన్ సంబంధించిన 2 వాల్యూస్ అనేవి యాడ్ చేద్దాం. ప్లాంట్కి సంబంధించిన 13,500 ప్లస్ ఫర్నిచర్కి సంబంధించిన 1,875 రూపాయలు, రెండు యాడ్ చేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 15,375 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఈ డిప్రిషియేషన్ సంబంధించిన 15,375 రూపాయలు అనేది తీసేయాలన్నమాట. ఓకేనా, సో అందుకని మనం ఏం చేసామంటే మనకి ముందుగా ఉన్న ప్రాఫిట్ అంటే 84,000లోంచి డిప్రిషియేషన్ సంబంధించిన టోటల్ 15,375 రూపాయలు అనేది తీసేసాను. తీసేస్తే మనకి వాల్యూ అనేది ఎంత వచ్చింది, 68,625 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఓకేనా, ఈ వాల్యూని మనం ఏమంటాం అంటే ప్రాఫిట్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఫైనల్గా మనకి ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందంటే మీరు చూడొచ్చు 68,625 రూపాయలు అయితే వచ్చిందనమాట. సో అందుకని దీనికి నేమ్ అనేది ఏ విధంగా పెట్టామంటే నెట్ ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్. అడ్జస్ట్మెంట్స్ చేసిన తర్వాత మనకి ప్రాఫిట్ అనేది ఎంత వచ్చిందంటే 68,625 రూపాయలు అయితే వచ్చిందనమాట. ఓకేనా, ఈ విధంగా మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయింది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేను కంపల్సరిగా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ.